ఏపీ మంత్రి ఆనకనే సత్య కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎవరైతే బాధితులు ఉన్నారో 104కి, అందుకని దానికి సంబంధించి ప్రతి చోట 104కి మిస్డ్ కాల్స్ ఇవ్వాల్సిందిగా, దాంట్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా, ప్రతి చోట వాటి మీద ప్రత్యేకంగా సైన్ బోర్డులు పెట్టడము, దానికి ప్రచారం కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. దాని కారణంగా ఈ లంచాలు అవినీతిని కొద్ది వరకన్నా తగ్గించే ప్రయత్నం చేస్తాం. దశల వారీగా పూర్తిగా రూపుమాపాలనేది ప్రభుత్వ లక్ష్యం, కానీ దశల వారీగా కొద్ది మాత్రం ముందు తగ్గించి తర్వాత పూర్తిగా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మొత్తం 108 సర్వీసులు సిబ్బంది ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం. అయితే 108లో ఉన్న పేషెంట్ వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత క్యాజువాలిటీ దిగిన తర్వాత, అప్పుడు ఎవరు చూసి వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి ఏది అని చూస్తున్నారు. అటు కాకుండా 108 సిబ్బంది ఆసుపత్రి క్యాజువాలిటీ సిబ్బందికి అనుసంధానం చేస్తూ ఎక్కడైతే పేషెంటు తీసుకుంటారో, తీసుకున్న వెంటనే ఫలానా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కాబట్టి ఫలానా చోటి క్యాజువాలిటీకి చెప్పి ఫలానా పేషెంట్ ఈ ప్రాబ్లం ఉంది, ఈఎంటీ దాంట్లో ఉంటున్నాడు, ఫలానా పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పడం, సంబంధిత డాక్టర్ ఉండడం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సమయం వృధా చేయకుండా, క్రిటికల్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి సమయం వృధా తీసుకోకుండా ఆ అనుసంధానం చేసి దిగేసరికి వెంటనే స్ట్రెచర్తో పాటు రెడీగా ఉండేలాగా, దానికి సంబంధించిన డాక్టర్ కూడా ఉండేలాగా, తగిన పరీక్షలు కూడా నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ వైద్యుల హాజరు రావట్లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. సమయానికి రారని, సమయ పాలన పాటించరని, ఉన్నా కూడా మధ్యలో వెళ్ళిపోతారని, వాటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హాస్పిటల్ డాష్బోర్డు, ఇతర మాడ్యూల్స్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసిన ఇతరత్ర యాప్లు కూడా వాడి ఖచ్చితంగా వాళ్ళ మానిటరింగ్ సిస్టమ్ని, ఒక మానిటరింగ్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయాలని కూడా ఆలోచించడం జరిగింది. ఎవరైనా ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే కూడా వారి ముందు చెప్పి చూస్తాం, లేదంటే నోటీస్ ఇస్తాం, లేదంటే కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఆ అకౌంటబిలిటీ ఉండేలాగా, అకౌంటబిలిటీకి తగినట్టుగా వాళ్ళ బాధ్యత నిర్వహించేలా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో, లేదా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో, వీటిని కూడా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే ఏ రకంగా అయితే నెగిటివ్ స్టోరీస్ మీడియా చెప్తుందో, హైలైట్ చేస్తుందో, ఏ రకంగానైతే వాటిని ప్రామాణికంగా తీసుకుని మేము సేవల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాము, అదేవిధంగా ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంది. ఆ విధంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం మీడియాని ఉన్న విషయాల్ని, మనం అనంతపురం పోతే వాళ్ళు చెప్తున్నారు, అనంతపురంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సర్జరీలు చేసుకుంటున్నారు. ఆ పేషెంట్ చెప్తున్నారు, నేను హైదరాబాద్ అంతా తెలంగాణ ఏదో అంటుంటాం మనం, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటి పేషెంట్ అనంతపురంకి వచ్చి అక్కడ సర్జరీ చేసుకొని 10 లక్షలు ఖరీదయ్యే సర్జరీ ఉచితంగా చేసుకున్నారు. వాటికి కొద్దిగా ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మొత్తం ఏమీ లేదు అనే దీని నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని కూడా కొద్దిగా మీడియా ప్రాచుర్యం కలిగించాలి. ఆ విషయాలు కూడా మీడియాకి తీసుకెళ్ళడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ తాత్కాలికంగా ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు అయితే కొన్ని ఒక సంవత్సరం లోపల తీసుకోవాల్సిన ఇవి కూడా చెప్పాం. ఇప్పుడు నేను చెప్పాను డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏవే ఉన్నాయనేది ఆడిట్ చేస్తామని చెప్పాం. ఎక్స్రేలు కానీ, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ ఇట్లాంటి పరికరాలన్నీ కూడా 1 ఇయర్ లోపల ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సేకరించుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరఫున చేయడమా, లేదంటే దాన్ని పిపిపి మోడల్లో వెళ్ళి ప్రజలకి వైద్య సేవలు అందడం ముఖ్యం, ప్రజలకి డయాగ్నోస్టిక్ పరీక్షలన్నీ ఉచితంగా అందడం ముఖ్యం. దాని గురించి ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా ఆర్థిక వనరులు ఉంటే ప్రభుత్వం చేయడం, లేదా పిపిపి మోడల్లో ప్రతి ఆసుపత్రిలో ఆ కావాల్సిన అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెట్టేలాగా 1 ఇయర్ లోపల చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ కొరత, సిబ్బంది కొరత అని చెప్తున్నాం, ఏదైతే వైద్యులు, పారామెడికల్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, కింద స్థాయిలో ఆర్డర్లీ ఎంప్లాయీస్ వీళ్ళు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు ఉన్నారో, వీరన్నిటి కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అనేక ఆసుపత్రులలో ఓటీలలో ఏసీలు పనిచేయట్లా, ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లో ఓటీలు పనిచేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? కాబట్టి అటువంటి వాటిని ఎక్కడైతే ఈ మిషనరీ కావాల్సి ఉందో వీటిని కూడా సంవత్సరం లోపల వాటిని ఏర్పాటు చేసే, స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో అదేవిధంగా ఈ సిబ్బందిలో ఏంటంటే వ్యవహార ఇబ్బందులు ఉంటాయి, యాటిట్యూడల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాటిట్యూడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకందరికీ కూడా కొన్ని మోటివేషనల్
క్లాసెస్ కూడా నిర్వహించి మనం ఎందుకంటే మన బాధ్యత ప్రజలకు సేవ చేయడానికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే విషయాన్ని కొద్ది మోటివేషనల్ స్పీచెస్తో సెషన్స్ నిర్వహించి వారిని కొద్ది మోటివేట్ చేస్తూ మంచి చేసిన వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నెల ఈ స్టాఫ్ ఆఫ్ ది నర్సింగ్ స్టాఫ్ ఆఫ్ ది మంత్ అను లే మంచి డాక్టర్ మంచి సేవలు చేశారు వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళని కాస్త ప్రోత్సహించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్యులు ఇతరత్ర పైనుంచి కింది దాకా పనితీరును అసెస్మెంట్ చేయడం దానికి అనుగుణంగా వాళ్ళని గుర్తించడం ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఇవి మధ్యకాలిక ఒక సంవత్సరంలో వ్యవధిలో చేపట్టాల్సిన పనులు అయితే దీర్ఘకాలిక చర్యలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక చర్యలో ఈ కార్డియాలజీ కార్డియోథొరాసిక్ సర్జరీ నెఫ్రాలజీ న్యూరో సర్జరీ యూరాలజీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఎండ్రోకైనాలజీ క్యాన్సర్ కేర్ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సేవలైన రేడియేషన్ అంకాలజీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ ఇటువంటి సేవలను కూడా ఈ 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే మన గుంటూరులో ఒక లీనియర్ సిమ్యులేటర్ లీమ్యాక్ మిషన్ను తీసుకురావడం జరిగింది. పెట్ స్కాన్ కూడా తొందరలో తీసుకురావడం జరుగుతుంది. పెట్ సిటీ స్కాన్ కూడా. సో ఇటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏమి ఉన్నాయో వీటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం దీర్ఘకాలిక దీంట్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ ఇవి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషను అదే స్పెషాలిటీ ఉన్నప్పటికి కూడా అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయలేకపోతున్నారు. కొన్ని ఆసుపత్రులు చేస్తున్నారు, గుంటూరులో చేశారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, తొందరలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా ఈ సేవల్ని అన్ని ఆసుపత్రుల్లో కూడా విస్తరించేలాగా ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డాక్టర్లకి ఒక సమర్థవంతమైన డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించడం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బోధనాసుపత్రులు అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వీటి ఏంటంటే ఈ ప్రధాన ఉద్దేశం ఈ నాణ్యమైన సేవలను అందించడం, దానికోసం ముందు మెరుగుపరచడం, ఎక్కడ కొరతలు ఉన్నాయో వాటిని గుర్తించడం మెరుగుపరచుకునే దిశగా చేస్తూ పూర్తిగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచే దిశగా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనేసరికి ప్రైవేట్ ఆసుపత్రి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఓపీకి ఆసుపత్రిలో ఎంటర్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేదాకా మెరుగైన సేవలు అందుతున్నాయి భావనని ప్రజల్లోకి తీసుకోవడం కోసం పూర్తిగా ఈ ప్రభుత్వం ఆరోగ్య శాఖ రాబోయే 5 సంవత్సరాలు పనిచేస్తుంది. దానికి అనుగుణంగా తాత్కాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. బడ్జెట్ చెప్తాను. ఇదేంటి, దిస్ ఇస్ నాట్ దిస్, ఇదేంటి సార్? ఓకే, దీనికి బడ్జెట్ అనేది అంటే ముందు లోటుపాట్లు ఎక్కడున్నాయి, కొరతలు ఎక్కడున్నాయి ఆడిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి తెలుస్తుంది. అందుకనే వీటిని ఆడిట్ చేస్తున్నాం, ఎక్కడ ఏమున్నాయని. ఏది మేము మాట్లాడిన ఆసుపత్రిలో ఏది వాళ్ళు ఆ రోజు కూర్చొని మాట్లాడు ఇది పనిచేయట్లేదు అది పనిచేయట్లేదు అని అక్కడికక్కడ అసెస్ చేసి ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పలేము. అందుకనే 1 సంవత్సరం పాటు సమయం పెట్టుకున్నాం. ఎక్స్రే మిషన్లు ఎక్కడ జరిపినాయి, ఏంటి, ఎక్కడ డయాలసిస్ మిషన్లు పనిచేయట్లేదు, ఎక్కడ టెక్నీషియన్స్ లేదు, సిబ్బంది ఏది ఎక్విప్మెంట్ కూడా పనిచేయని ఎక్విప్మెంట్ లేదా సిబ్బంది కూడా కొంత అదనంగా స్టాఫ్ని తీసుకురావాలంటే అది కూడా అదనపు ఖర్చే అవుతుంది. ఈ దీనికి 1 సంవత్సరం పాటు పడుతుంది ఈ బడ్జెట్. దానికి అనుగుణంగా తర్వాత బడ్జెట్ కూడా ఉంటుంది. ఇది నేను చెప్తున్నది ఎందుకంటే మీరు ప్రజల్లో ఎక్కడ పోయినా అడిగినా చెప్తారు. అంతెందుకు మీరు, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, పత్రిక నేను ఇప్పుడు కావాల్సి మీకు తీసి ఫోన్ చేసి చూపించగలను. అంటే అది గతంలో అధికారంలో ఉన్న పార్టీకి మౌత్ పీస్. ఆ పత్రికలో మీరు చూస్తే ప్రతిరోజు ఎటువంటి ఇవి ఉన్నాయంటే మీరు, నేను అవన్నీ తీసి ఇప్పుడు చూపించగలను కూడా వాటిని. అంటే ఎటువంటి అధ్వాన పరిస్థితి ఉన్నాయి, ప్రతిరోజు కథనాలు వస్తున్నాయి, 1 పేజీ కథనాలు వస్తున్నాయి ప్రతిరోజు. నేను అంటున్నది ఏంటంటే ఇవన్నీ వారసత్వంగా, మీరు చేసిన పాపం మాకు వారసత్వంగా వచ్చింది. ఈ రోజులో జరగలేదని ఎవరు చూసినా అర్థమైపోతుంది. మౌలిక సదుపాయాలు లేదు, ల్యాబ్ లేదంటే ల్యాబ్ ఎప్పటి నుంచి లేదు,
మార్చురి లేదంటారు, మార్చురి లేదంటే ఎప్పటి నుంచి లేదు? ఈ విషయాన్ని ఒక నేను దాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు. నేను అంటున్నది అంటే ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాను. ఆ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు అనేది మీరు విశ్లేషించుకోండి, లేదా ఆ కథనాలు వచ్చిన వాటిని నేను తీసి చూపిస్తాను, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఈ పరిస్థితులు నెలకొని